జిమ్స్ త్వరగా పోని. ఏం కాదు భాస్కర్, నీకేం కాదు. నన్ను చూడు, నువ్వు త్వరగా పోని జేమ్స్. అయ్యో త్వరగా పోని. నా వల్ల కావడం భాస్కర్, నీకేం కాదు భాస్కర్. ఏయ్ పక్కకు తప్పుకోరా, గాడిదా. జేమ్స్ లారీ, డాక్టర్ అయిపోయాయా? రెండు పూర్తయ్యాయి. లోపల ఉన్నది గేదెలు దున్నలు కాదు, లోపల ఉన్నది మనుషులు. అది కాదు డాక్టర్. అసలు మీకు ఎవరు చెప్పారు అందరూ యాక్సిడెంట్ లో చనిపోయారని? ఒకడు కత్తి పొడితే చచ్చాడు. ఎవరో చెప్పాడు ఇతను చనిపోయాడని? రాస్కల్, ఇతను చనిపోలేదు. ఇప్పుడు అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. సారీ సార్. ఓ మై గాడ్. ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ విల్సన్ ని రాధాకృష్ణని వెంటనే ఆపరేషన్ థియేటర్కి రమ్మనండి. నేను చనిపోయానా? లేదు, వాడు బతికుండగా నేను చావకూడదు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తీరాలి. ఎటు చూసినా జ్ఞాపకాలే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? డగ్లస్, లాయర్, జేఎస్ కాదు, రావు బ్రదర్స్. అవును, రావు బ్రదర్స్. హలో రామయ్యనండి. ఫోన్ విజయ్కి ఇవ్వు. అలాగే విజయ్. మనం అనుకున్నదే జరిగింది. డగ్లస్ రావు బ్రదర్స్ గొడవ పడ్డారు. డబ్బు కొట్టేసింది డగ్లస్ అయి ఉంటాడని గోపాలరావు నమ్మకం. డగ్లస్కు విరుద్ధంగా గోపాలరావు ఏమైనా? డగ్లస్ని లేపేయాలన్నది గోపాలరావు పథకం. ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచి చంపిన కేసులో పైలీ ఉన్నాడే, లాడన్ పైలీ, వాడే. వాణి నేను ఎలాగైనా బ్లాక్ చేస్తాను. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఏదైనా ఓ కారణం కావాలి కదా. కనీసం ఒక మర్డర్ కేసైనా. ఒకటి కాదు, రెండు పిట్టల్ని కొట్టచ్చు. రావు బ్రదర్స్ని లేపేస్తే పోలీసుల అనుమానం అంతా ఒకటి మీదకి వెళ్తుంది, ఆ డగ్లస్ మీదకి. మనం 5 ఏళ్ళు ఓపిక పట్టింది ఈ చిన్న పని సాధించడానికి కాదు, మొత్తం అందరినీ లేపేయడానికి. విజయ్,
అరిటాకులో చుట్టి తుపాకీ ఉంది. ఇక బయలుదేరడం అనేది నీ చేతుల్లో ఉంది. సూర్యుడు అస్తమించాడని భ్రమపడి బయటకు వచ్చిన సైంధవుళ్లాగా గోపాలరావు చావాలి. చంపుతామని ఏమాత్రం ఊహించడు. ఆట 10:30కి. మొదట సుభద్రా పరిణయం, తర్వాత కీచకవధ కదా. వైజాగ్లో ల్యాడన్ పైలిని కంట్రోల్ చేయగల వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, మాధవరావు. అందువల్లే ఒక్క మాట కూడా మాట్లాడకుండా లక్షల విలువైన డగ్లస్ కొటేషన్ నుంచి పైలి వెనక్కి తగ్గాడు. లాడన్ చెప్తే వచ్చాను సార్. కార్లో కూర్చోండి. ఎక్కడికి? ఏయ్, ఏమిటిదంతా? డగ్లస్ లోపలున్నాడు క్యాసినోలో. డిస్కో నుంచి ఇప్పుడు బయటకు వస్తాడు. మాకు డిస్కో నీతోనేరా? ఏయ్, ఎవరు మీరు? నోరు మూసుకో. ఏమిటి మీరు చేస్తున్నది? అసలు ఎవరు మీరు? మావా, క్లబ్లో నీతో కలిసి డ్యాన్స్ చేసిన ఎర్ర జుట్టు పిల్ల ఎవరు? నిజంగా అదిరిపోయిందనుకో. ఎవర్రా మీరంతా? వైజాగ్లో ఎవరు రావు బ్రదర్స్ కొటేషన్ని ఎదిరించరు. పొరుగు నుంచి వచ్చుంటే వినాయకరావు వెంకట్రావు అనేది ఎవరని కొంచెం కనుక్కోండి. ఏంట్రా ఇది? వాడెవడ్రా వినాయకరావు? అట పెద్ద పోటుగాడా ఏంటి? ఏంట్రా మావా, అంత కామెడీ చేస్తుంటే నవ్వవేంట్రా? నవ్వు మావా, నవ్వు మావా. ఎందుకు మావా బలవంతంగా ఆపుకుంటావు? బయటికి నవ్వేసే. భాస్కర్ వాణ్ణి చంపేసే. భాస్కర్ పట్టుబడిన సాక్ష్యాలు లేనందువల్ల నిరూపించలేకపోయినా ఎన్నో మర్డర్ కేసులున్నాయి నీ మీద. ఓ 5-6 ఉంటాయి కదా వెంకట్? ఓహో, వాటికి సాక్ష్యాలు తీసుకొచ్చారా తమరు? ఇంతకు మీకేం కావాలి? డబ్బా లేక మరేదేనా? ఊరికే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. వైజాగ్లో జరిగిన అన్ని మర్డర్ కేసుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చే కప్పుని ఇవ్వడానికే నిన్ను తీసుకొచ్చింది. డగ్లస్ని హత్య చేయడానికి మరో కొటేషన్ ఇచ్చారు కదా, అందులో మేము ఒక చిన్న మార్పు చేశాం. థామస్ బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్లో నువ్వెలా మార్పులు చేస్తావు? చాలా పవర్ఫుల్ వ్యక్తికే మేము దాన్ని అప్పగించాం. అది తప్పకుండా జరిగిపోతుంది. మీరు డబ్బిచ్చిన ల్యాడన్ పైలి అక్కడికి వెళ్ళలేదు. ఓ, మీరు ఆ డగ్లస్ అనుచరులు కదా? ఆ రాస్కల్ మీకు ఎంత డబ్బిచ్చాడు? అది ఎంతైనా కానివ్వండి, అందుకు డబుల్గా ఇవ్వడానికి రావు బ్రదర్స్ రెడీగా ఉన్నారు. ఏ వెంకట్, మేము డగ్లస్ అనుచరులం కాదు. ఓ, అయితే మీరు దావూద్ ఇబ్రాహీం అనుచరులా? జేమ్స్, ఒక ఫోన్ చేయి ఏరియా గుర్తించడానికి. అందులో చూద్దు, వెంకట్రావు చేస్తున్న ఫోన్ అతని మొబైల్ నుంచే చేయాలి. ఎక్కడుంది? హలో సార్. సార్, నేను వెంకట్రావుని, వినాయకరావు గారి తమ్ముడిని. నన్ను డగ్లస్ వాళ్ళ మనుషులు ఎత్తుకొచ్చారు. వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా నేను ఫోన్ చేస్తున్నాను. నర్మి, రావు బ్రదర్సో డగ్లసో కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది శంకర్ దాసే. అతన్ని పట్టుకోవడానికి మీరు తప్ప మాకు మరో మార్గం లేదు వెంకట్. అందువల్ల మిమ్మల్ని అంతం చేస్తున్నాం.
ఒక పచ్చిమిరపకాయ తరిగి వేసి కొంచెం నిమ్మరసం పిండే భలే వెరైటీగా ఉంటుంది. ఎవరది? ఏమండి డగ్లస్ ఆంటీనా? చెయ్యి చెయ్యి, వాడి ఆఖరికాలు ఇదే అవుతుంది. నువ్వెక్కడున్నావు?